తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోరంగి ఎస్ఐ ఆనంద్ కుమార్ మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప సందర్శించారు. డ్యూటీ ముగించుకుని స్నేహితునితో కలిసి బైక్పై ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ ఆనంద్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో జిల్లా పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఎస్ఐ మృతదేహానికి హోంమంత్రి చినరాజప్ప సందర్శించారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆనంద్ కుమారు మరి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉప్పరగొత్తం మండలంలో జాయిన్ అయ్యి నా మండలంలో కనుక నేను నాకు బాగా సన్నిహితుడు బాగా ఉండేవాడు. మరి అలా తర్వాత విజయవాడ వెళ్ళాడు. విజయవాడ వెళ్ళి మరి విజయవాడ నుంచి కోరంగి ట్రాన్స్ఫర్ అయ్యింది. మరి ఆయనైతే చాలా పేద కుటుంబం. పేద కుటుంబం నుంచి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. నాకు చాలా ఇష్టం నాకు అతను అంటే, ఎందుకంటే బాగా పనిచేస్తాడు, క్రమశిక్షణతో పనిచేస్తాడని చెప్పి మరి ఈరోజు నాకు వార్త విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. మరి ఆ కుటుంబం సంబంధించి పిల్లలు కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మరి ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం. అలాగే పిల్లలను కూడా చదివించడమే కాకుండా భార్యకు కూడా ఉద్యోగానికి అవకాశాలన్నీ కూడా మేము చూస్తాం, ఇస్తాం. మరి ఆయన ఆస్పత్రి శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తున్నాను.